ఉద్యోగాలు ఒకేసారి ఐదు ఉద్యోగాలు ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించారు ఖమ్మం జిల్లాకు చెందిన యువతులు శృతి విడిల ఖమ్మం నగరంలో నిరుపేద కుటుంబానికి చెందిన గోలపూడి శృతి ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించారు శృతి తండ్రి పెయింటింగ్ వర్క్ చేస్తుండగా తల్లి పోలీస్ శిక్షణ కేంద్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పని చేస్తున్నారు ఇంటర్ వరకు గురుకులంలో చదివిన శృతి ఓయూలో ఉన్నత విద్య పూర్తి చేశారు అదిమే పెట్టుకొని ఓపికగా ప్రజలు విశ్వాసం తోటి నమ్మకం తోటి ఒక గొప్ప బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చినరు దాని బాధ్యతతో నిర్వహించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా కదా మిత్రులారా ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం మేము చేసినామా ఇయాల ఎందుకు మూడు నెలలు ఆరు నెలలు ఈ ప్రభుత్వాన్ని బడగొడతామని ఇక్కడ కేడీ అంటుండు అక్కడ మోడీ అంటుండు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా కేసీఆర్ ఎన్నికైతే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎన్నికైతే పదేళ్ళు ఆయన ఢిల్లీలో దర్బార్ చేలాయించవచ్చు మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనియారంట ఇదెక్క న్యాయం ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా ఇది న్యాయమా మీరు ఆలోచన చేయండి ఏం ఉద్దేశం ఏం ఆలోచన అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం 40% ఓట్లతోని గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతాం అంటే ఇది ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా విజ్ఞులు మేధావులు ఆలోచన చేయాలి దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర వేయాలి ఎందుకు పడగొడతామంటున్న మా ప్రభుత్వాన్ని అంటే పార్టీ పిరాయింపులు పార్టీలను చీల్చడం ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి మీ జాతి అని నేను అడుగుతున్నా ఒక పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ ఇవాళ కుర్చీలో కూర్చుంటే చూసి ఓర్వలేకపోతురా ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా మేము చదువుకోలేదా మాకు హక్కు లేవా మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా 4 కోట్లలో మేము లేమా ఈ 4 కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా మేము తెలంగాణ ఉద్యమంలో లేమా తెలంగాణ ఉద్యమంలో ఆ బేకార్గా నీ నుంచి పార్లమెంటుకు పంపించింది మేము కాదా పాలమూరులో ఊరు లేదు పార్లమెంటులో నోరు లేదు అయినా బేకారోడు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసి వస్తే మనం గెలిపించలేదా మన మంచితనం చేతగంతనమా అని నేను అడుగుతున్నా మా యువకుల్ని కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటురేమో తమాషా చేస్తురేమో వానో వీనో సందులల్లా సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడా నీ ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడి నుంచి వచ్చినోని తట్ట పని పార పని మట్టు పని ముంబాయి దుబాయ్ వలసలు పోవడే కాదు బిడ్డ నీలాంటి వాళ్ళని కోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు ఆయనలో నల్గొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న జానన్న ఎంకన్న ఉండే మా జిల్లాల మొత్తం గెలుస్తామన్నారు సంతోషమయ్యా మీరు ఎన్నన్నే గెలవండి మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన నేను ఆయనే నల్గొండలు చెప్పిన ఇవాళ మా ఎంకన్న వాళ్ళు 11 గెలిస్తే మా బిడ్డలు 12 గెలిపించిరా మళ్ళా మా ఇంకా ఇవాళ అంటనే ఉండి పక్కల నుంచి మా నల్గొండ భువనగిరి మేము అల్క గెలుతామే మరి నీ